తర్వాత విద్యార్థులకు సంబంధించి పదవ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయినాయి. మూడు పరీక్షలు జరిగినాయి, ఎనిమిది పరీక్షలు జరగవలసింది. ఆ ఎనిమిది పరీక్షలు నిర్వహిస్తాం. ఇంతకుముందు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు. సో హైకోర్టు ఏ నిబంధనలు చెప్తే ఆ నిబంధనలు ఫాలో చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, చేయాలి. ఎందుకంటే మనకు 2500 వరకు ఇంచుమించుగా సెంటర్స్ ఉన్నవి, వాటిని అవసరమంటే 5000 చేస్తాం, 5.5 చేస్తాం. తక్కువ విద్యార్థులు ఒక హాల్లో 15-20 మంది మాత్రమే విద్యార్థులు ఉండేటట్టు, ఈ భౌతిక దూరం పాటించేటట్టు, హాల్స్ అన్నీ శానిటైజ్ చేసేటట్టు, అట్లానే ఆ పిల్లలకు వాళ్లకు శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ అవన్నీ ప్రొవైడ్ చేసి విద్యాశాఖ మంత్రి గారు స్టెప్స్ తీసుకుంటారు. ఆ రకంగా కేబినెట్ ఈరోజు డిసైడ్ చేసి మన అడ్వకేట్ జనరల్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఇమీడియట్గా కోర్టులో అప్లై చేయమని చెప్పినాం. సీజే గారు ముందు అప్లై చేసి పర్మిషన్ తీసుకోమన్నాం. కోర్టు కూడా మాకు పర్మిషన్ ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. వెంటనే తీసుకొని ఇక్కడ పిల్లలు టెన్షన్లో ఉన్నారు, పాపం వాళ్ళు, పిల్లల తల్లిదండ్రులు కూడా. అన్ని జాగ్రత్తలు, వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం, తీసుకుపోతాం, తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలు ఉంటే స్పెషల్ పాసులు వాళ్ళ కార్లకు కూడా ఇస్తాం. ఇవన్నీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకొని ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఎస్సి పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా మే నెలలోనే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దాని నుంచి చాలా సిలబస్లు అన్నీ అడ్వాన్స్ ఏంటి ఆధారపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ కానీ అడ్మిషన్స్ కానీ వివిధ వ్యవహారం అంతా ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి, ఈరోజు ఆదేశాలు ఇచ్చినాం ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి. దాని ఇన్విజిలేషన్ పేపర్లు దిద్దే కార్య దాని ఏమంటారు వాల్యుయేషన్ ఇన్విజిలేషన్ వాల్యుయేషన్ ఆ పేపర్లు దిద్దే కార్యక్రమం కూడా కాలేజీలోకి వెళ్ళి చాలవలే కదా, బయటకు వచ్చి మర్చిపోయాను. సో ఆ వాల్యుయేషన్ స్పాట్ వాల్యుయేషన్ కదా, పేపర్లు దిద్దే కార్యక్రమం అది ఈజీగా, ఆ కార్యక్రమం ముమ్మరంగా రేపటి నుంచే చేపడతారు కాబట్టి దాన్ని కూడా ముగిస్తాం. సో ఆ విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ మాడ్యూల్, ఈరోజు హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ఏదో చెప్పినారు, కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టినారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, వారికి ఒక సబ్ కమిటీ కూడా ఉంది, క్యాబినెట్ సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ కూర్చొని దాన్ని ఫైనల్ చేస్తారు. ఎందుకంటే సిలబస్ ఎట్లా కంప్లీట్ కావాలా, ఎంతవరకు ఆధారు కావాలా, రేపు ఎట్లా జరగాలి, అసలు ఏ పద్ధతిలో అవలంబించాలా అనేది అంతా కూడా ఒక మాడ్యూల్ తయారు చేయాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది రేపో ఎల్లుండో సమస్య పోయే సమస్య కాదు. ఫైనల్గా కరోనా మనం కలిసి బతకాల్సిందే. విద్య కావాలి, కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి తప్పించుకుంటాడు కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. అది ఆ తెలివి ఇప్పుడు మనం సంతరించుకోవాలి. ఇది రేపో ఎల్లుండో వారం రోజులకో దాటిపోయే గండం కాదు, ఇది మనం వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం రక్షించుకున్నాం కొంచెం ఉపాయంతో, ఇప్పుడు కూడా మనం ఉపాయంతో రక్షించుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. కాబట్టి ఈ పదవ తరగతి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ సిలబస్ ఇయర్ ఏమైనా 15 రోజులు ఆలస్యమవుతుందా, జూన్కే ఉంటుందా, జూలైకి పోతుందా, ఏది ఉత్తమం, ఎట్లా చేయవచ్చు, రాష్ట్రం యొక్క, దేశం యొక్క, కరోనా యొక్క పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని షార్ట్ పీరియడ్లో దాన్ని డిక్లేర్ చేస్తాం. ఆ లోపల ఇంటర్ వాల్యుయేషన్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మటుకు డెఫినెట్లీ పూర్తి చేస్తాం. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.